సో ఓకే, నిజంగా నందుగడి లవ్ నిజంగా చాలా బాగుందన్నమాట. ఇది 40 మినిట్స్ ఉంటే అప్పుడే అయిపోయింది అనిపించింది ఫిలిం, ఇంకొంచెం సేపు ఉంటే బాగుండేమో అనిపించింది నిజంగా. ఎందుకంటే వీళ్ళంతా హార్డ్ వర్క్ చేశారు. నార్మల్గా ఏంటంటే మనకి ఒక చిన్న షార్ట్ ఫిలిం అంటే అది మనీ పెడితేనే వస్తుంది, లేకపోతే ఇంతమంది మనుషులు ఉంటేనే వస్తుంది అని అంటారు. కానీ హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఎవరైనా సరే మనకి షార్ట్ ఫిలిం అంటే ఏం చేస్తాంలే అబ్బాయి, ఇప్పుడు ఏం ట్రై చేస్తాం ఇలా అనుకుంటూ ఉంటారు. బట్ ఒక అడుగు ముందుకేసి మేము చేయగలం, మేము చేస్తాం, మేము ట్రై చేస్తాం, అండ్ అలాగే మేము బాగా తీస్తాం అనే హోప్తో ఒక అడుగు ముందుకేసి చాలా బాగా తీశారు ఫిలిం. అండ్ నిజంగా వాళ్ళని కంగ్రాచులేట్ చేయొచ్చు. నాకైతే ఫిలిం చాలా బాగా నచ్చింది. అండ్ ఆ స్టోరీ డైలాగ్స్ కూడా మణిగారు రాసి, అండ్ అలాగే యాక్టింగ్ కూడా మణిగారు చేశారు. అది నిజంగా ఆసమ్ థింగ్. ఎందుకంటే మామూలుగా యాక్టింగ్ చేయడమే చాలా కష్టంగా అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు, అండ్ స్టోరీ డైలాగ్స్ మెయింటైన్ చేయడమే కష్టం అని చెప్పి చాలామంది ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. బట్ ఈ రెండింటిని మేనేజ్ చేయడం అనేది చాలా అంటే చాలా టిపికల్ జాబ్ అండ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ముందు అసలు ఆ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. నేను చెయ్యగలను, నేను చేస్తాను, నిజంగా ఈ రెండు నేను మేనేజ్ చేస్తాను అనేది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ టీం మొత్తాన్ని కోఆర్డినేట్ చేయడం పెద్ద టాస్క్, అండ్ మేనేజ్ చేయడం ఇంకా పెద్ద టాస్క్. కానీ వీటన్నిటిని కూడా తట్టుకొని, అండ్ మామూలుగా ఏంటంటే ఒక షార్ట్ ఫిలిం ఇండిపెండెంట్ ఫిలిం అంటే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అది ఫినాన్షియల్గా కానీ లేకపోతే కాస్టింగ్ పరంగా కానీ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ కొంతమంది వర్క్ చేస్తామని టైంకి ఇవ్వరు అండ్ హ్యాండ్ ఇస్తూ ఉంటారు. బట్ ఆ ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా ఫేస్ చేసి ఒక ఫిలిం తీసే ఉత్సాహంతో నెక్స్ట్ ఒక ఫిలిం చేయాలనే ఉత్సుకతో నిజంగా వీళ్ళు చాలా బాగా తీశారు. అండ్ నిజంగా వీళ్ళ టీం మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇంకొక 2 ఫిలిమ్స్కి ఖచ్చితంగా వీళ్ళు ఒక మంచి ఫిలిం తీయగలరని చెప్పి నేను నమ్ముతున్నాను. అండ్ ఖచ్చితంగా మీ టైం అయితే వేస్ట్ అవ్వదు, మీరు ఫిలిం చూడొచ్చు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడే నందుగడి లవ్ స్టోరీ షార్ట్ ఫిలిం చూసాము, చాలా బాగుంది. డిఓపి కానీ, ఎడిటర్ కానీ, డైరెక్టర్ కానీ, సినిమాటోగ్రాఫర్ కానీ, మ్యూజిక్ కానీ చాలా బాగుంది. మీకు అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని నమ్మకం నాకుంది. మీరు తప్పకుండా ఎంటర్టైన్ అవుతారు. మిగిలిన మా బాగా చెప్పు. యాక్చువల్లీ మూవీ కోసం మీకు కొంచెం అటు ఇటు అనిపించినా ఇది ఫస్ట్ ప్రయత్నం అండి. సో మీరు తప్పకుండా దీన్ని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ హీరోయిన్ బాగుందండి, పర్లేదు, హీరోయిన్ కూడా బాగానే చేసింది. ఓకే, మొత్తానికి నందిగడ్లు అమ్మ హీరో ఎక్కడ? హీరో లేడండి, అక్కడ పఫుల్ తింటూ బిజీగా ఉన్నాడు. ఒకసారి పిలవండి మనీ. సో ఆల్ ది బెస్ట్ ఫర్ నందుగాడి లవ్ స్టోరీ. సరే నందుగాడి లవ్, థ్యాంక్ యూ. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. స్పెషల్గా చెప్పాలంటే ఈ మూవీలో మ్యూజిక్ చాలా బాగుంది. వెంకటేష్ బొల్ల గారు మ్యూజిక్ చాలా బాగా చేశారు. స్పెషల్ థ్యాంక్స్ ఫర్ వెంకటేష్ బొల్ల గారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాకు ఒక స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే హీరో చాలా మంచిగా యాక్టింగ్ చేశాడు. ఓకే వెంకటేష్ బొల్ల గారు అండ్ హీరో గారు అందరికీ థ్యాంక్ యూ. వాళ్ళందరూ చాలా పాజిటివ్గా ఉన్నారు. నేను నమ్ముతాను ఈ 2 ఫ్లాప్ అనేది మన చేతుల్లో ఉండదు, అది ఆడియన్స్ పలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే ఒక సినిమా తీసేటప్పుడు అది హిట్ అవుతుందని ప్రతి ఒక్కరు తీస్తారు. అలా అని తీసిన సినిమా ఒక ప్రతిదీ హిట్ అవ్వదు కదా, అలా నేను ఆలోచిస్తాను. అండ్ దివ్యాకి అండ్ కెమెరామెన్ అందరికీ ఇంకేం చెప్తాను నేను, రేపొద్దున రిలీజ్ అయ్యాక జనాలు మాట్లాడాలి. అండ్ చేసేదంతా చేసాం, అది జనాలు చూసుకోవాలి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి, మా క్యాపబిలిటీ ఏంటి అని వాళ్ళే ఇంకా చూడాలి. అండ్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు చెప్తారు ఇదే మా ఫిలిం బాగుంటుంది ఇదని. బట్ మా ప్రతి ఫిలిము హిట్ అయిపోదు కదా, ప్రతి ఫిలిము జనాలు చూడరు కదా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు నచ్చే కొన్ని యాప్ మాస్ ఆడియన్స్కి ఏంటంటే వాళ్ళకి ఫైట్లు డాన్సులు ఎలా ఇష్టపడతారు. క్లాస్ పీపుల్ ఏంటంటే వాళ్ళకి ప్రశాంతంగా ప్లైన్ ఉంటుంది. ఇప్పుడు ఏసీ సెంటర్లో ఏ సినిమా అయినా సరే ఒక్క బీసీ సెంటర్కి నచ్చుతుంది, లేకపోతే ఏ క్లాస్ పీపుల్ నచ్చుతుంది. ప్రతి సినిమా ఏది ఇద్దరు క్లాస్ 2 క్లాసెస్కి నచ్చే సినిమాలు చాలా రేర్ ఉంటాయి. కాబట్టి నేనైతే ఎక్కువగా మాస్ ఆడియన్స్నే ఎక్కువగా నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. ఫైట్లు కానీ వీళ్ళు కానీ వాళ్ళకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్నే చేయడానికి ఇష్టపడతాను. అండ్ దివ్య మాట. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా చేయడానికి నిజంగా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మణికి అండ్ సురేష్కి, కార్తిక్కి. ఎందుకంటే నాకు ఈ మూవీ ఆపర్చునిటీ వచ్చింది వీళ్ళ వల్లే. వీళ్ళే నన్ను సెలెక్ట్ చేశారు. అండ్ ఇంకేంటంటే ఐఎమ్ సో ఎగ్జైటెడ్. నాకు ఎప్పటి నుంచో నేను ప్రసాద్ ల్యాబ్స్లో పడాలి అని అనుకున్నాను, కానీ మనీ ద్వారా నాకు ఆ కోరిక అనేది నిజమైంది. కానీ ఒక యాక్ట్
యాక్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషిలో. సారీ, నాకు చెప్పడానికి రావట్లేదు, కానీ ఎలా చెప్పాలో అర్థం అవ్వడం లేదు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ సక్సెస్ఫుల్గా ఈ మూవీ హిట్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ యూట్యూబ్లో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. దట్స్ ఇట్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము శ్రీకాకుళం నుంచి సోంపేట మండలం జింకపద్ర విలేజ్ నుంచి వచ్చాం. మణి వాళ్ళ క్లాస్మేట్స్. మణి చాలా బాగా కష్టపడ్డాడు నందుగడలో అనే మూవీ చాలా బాగుంది, ఫెంటాస్టిక్గా ఉంది, చాలా 100% హిట్ అవుతుంది అనేసి మేము కోరుకుంటున్నాం. చాలా బాగుంది. మేము మణి వాళ్ళ క్లాస్మేట్స్ అన్నమాట. మేము చాలా దూరం నుంచి వచ్చాం. వాళ్ళు చాలా బాగుంది, మ్యూజిక్ చాలా హైలైట్గా ఉంది, ఎడిటింగ్ నెక్స్ట్ డైరెక్టర్ అండ్ మొత్తం చాలా సూపర్ ఉంది. హీరోని యాక్టింగ్ చాలా చాలా సూపర్గా ఉంది. ఫైటింగ్ మనీ ఎలా చేస్తారనేసి నేను కళ్ళ కూడా ఊహించలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేమందరం ఒకే దగ్గర చదువుకున్నాం, ఒకే స్కూల్ చదువుకున్నాం, ఒకే కాలేజ్ చదువుకున్నాం. నెక్స్ట్ మేము చిన్నప్పటి నుంచి మనీ ఎలాగా ఎంత యాక్టర్ అవుతాడని మేము కళ్ళ కూడా ఊహించుకోలేదు. ఎందుకంటే మాతో తిరిగి మాతో మ్యాచ్ ఆడి మాతో ఊర్లోన బడికెళ్ళి ఇలాగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చేసి ఇలా ఒకసారి ఎంత స్టేజ్కి ఎంతాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. మణి, నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లక్ష్మీనారాయణ. నందుగడలో నిజంగా సూపర్. నేను ఇంకా ఏదో అనుకున్నాను, కానీ మణిగాడలో ఎంత టాలెంట్ ఉందా అని ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. ఖచ్చితంగా మీరు చూడండి, ఇందులో మ్యూజిక్ కానీ మణిగాడ యాక్టింగ్ కానీ సూపర్, నిజంగా ఫ్యాంటాస్టిక్, సోఫిస్టికేటెడ్. థ్యాంక్ యూ. చేసేవారు పవర్ స్టార్ అభిమాని ఉన్నట్టు. మా వెంకటేష్ బోల్ అన్న మ్యూజిక్ కూడా చాలా తక్కువ సమయంలో చేసింది తెలిసింది. చాలా సూపర్ అన్న, బాగుంది. చాలా కష్టపడి చేసామండి ఇది వర్క్ అంతా. ఎక్కువ నాకు సపోర్ట్ చేసింది మా మణి దగ్గర నుండి, చాలా సపోర్ట్ చేశాడు. తన ఎంకరేజ్మెంట్ ఉంది, అందువల్లే అవుట్పుట్ ఆ రేంజ్లో వచ్చింది. అండ్ చందు కానీ మన డైరెక్టర్ సురేష్ కానీ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ అండి. వెంకటేష్ గారు థ్యాంక్ యూ అండి, మా వీడియోకి మీరు మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు, చాలా థ్యాంక్స్ అండి. చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది మ్యూజిక్, నేను చాలా ఎంజాయ్ చేశాను. అసలు మెయిన్గా నా మీదనే బాగా దృష్టి పెట్టి మ్యూజిక్ ఇచ్చారు చూడండి, అది చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. స్క్రీన్లో మీరు అందంగా ఉన్నారు కాబట్టి అది వచ్చింది. ఇప్పుడు నిజం చెప్పండి, సీరియస్లీ అందంగా ఉన్నారు కాబట్టి వచ్చింది. థ్యాంక్ యూ కదా. మ్యూజిక్ ఏ ఫిల్మ్కైనా సరే ప్రాణం అని చెప్పొచ్చు. ఈ ఫిల్మ్ కూడా ఆయన మ్యూజిక్తో లేపారు. ఫిల్మ్ని ఆర్ఆర్తో కానీ ఆ ట్యూన్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఆయన వాడింది. చెప్పాను కదా నాకు చాలా ఇష్టమైన వ్యక్తుల్లో ఆయన ముందుంటారు, వెంకటేష్ బల్ల గారు. ఆయన చాలా మంచి ఫిల్మ్లు చేయాలి, ఆయనతో మళ్ళీ పని చేయాలి, నేను చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సార్, మీ హార్డ్ వర్క్ కానీ మీ డెడికేషన్ కానీ చాలా నేర్చుకుంటున్నాను మీ నుంచి. అండ్ సార్, ఒక బయట మాట్లాడండి. సార్, బుల్లా గారి మ్యూజిక్ రియల్లీ చాలా బాగుంది. 1 డేలో నిజంగా చేశారంటే చాలా మేనేజ్మెంట్ అండ్ హార్డ్ వర్క్ ఉండుంటుంది. నిజంగా హీరో గారు అయితే నిజంగా పవన్ కళ్యాణ్ అనే రీతిలో చాలా బాగా చేశారు. రియల్లీ ఆసమ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ.